Hello guys, welcome to my YouTube channel Passion Physio. I am Rahul BPT first year student. So today I will show you how to make a video. If you YouTube channel, subscribe to the subscribe to the so that you can get helpful content. So I will correct the guide So don't make any doubt in the comments, so that I will reply to the video. కొన్ని కోర్సెస్ గురించి డిస్కస్ చేసుకుందాం ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నటువంటి కొన్ని బారామెడికల్ కోర్సెస్ గురించి మాట్లాడదాం ఇంతకన్న ముందు బీపీటీ అండ్ బీఎస్సీ నర్సింగ్ గురించి కంపేర్ చేసి ఫ్యూచర్ స్కోప్ ఎట్లా ఉంటుంది జాబ్ ఆపర్చునిటీస్ ఏముంటాయి అని చెప్పి మాట్లాడుకున్నాం కదా సో ఇప్పుడు కూడా అలాగే కొన్ని 5 కోర్సెస్ గురించి అయితే మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నా ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నటువంటి కోర్సెస్లోని సో ఫస్ట్ అయితే బీఎస్సీ ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ సో ఈ కోర్స్ గురించి మాట్లాడుకుందాం సో ఈ కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 3 ఇయర్స్ అనమాట సో 3 ఇయర్స్లో అయిపోయిన తర్వాత మీరైతే జాబ్ చేసుకోవచ్చు వేరియస్ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్లో కానీ లేకపోతే చిన్న చిన్న క్లినిక్స్లోనూ కూడా చేసుకోవచ్చు అనమాట సో మీకు అయితే స్టార్టింగ్ సాలరీ అనేది 15K నుంచి 20K వరకు అయితే వస్తుంది ఒక జూనియర్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్గా సో గవర్నమెంట్లోనైతే 30K నుంచి స్టార్ట్ అవుతుంది మీకు స్టార్టింగ్ సాలరీ సో అట్లానే పెరుగుతూనే ఉంటుంది సో మీ ఎక్స్పీరియన్స్ కొద్దీ మీ జాబ్ మీ సాలరీ కూడా పెరుగుతుంది సో 3 ఇయర్స్ కోర్స్ డ్యూరేషన్ అయిపోయిన తర్వాత వెంటనే జాబ్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ బీఎస్సీ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ అనమాట సో మీకైతే హ్యూజ్గా మీకు ఈ ఆపరేషన్ టెక్నాలజీ అంటే మీకు ఎక్కువగా ఆపరేషన్ థియేటర్స్లోనే మీకైతే వర్క్ ఉంటుంది సో ఈ కోర్స్ డ్యూరేషన్ కూడా 3 ఇయర్స్ అనమాట సో కోర్స్ అయిపోయిన తర్వాత మీరు కూడా వేరే హాస్పిటల్స్లోనే జాబ్ చేసుకోవచ్చు ఎందుకంటే మీకు చాలా హ్యూజ్ డిమాండ్ ఉంది ఈ కోర్సెస్కి సో మీకైతే మీరైతే భయపడాల్సిన అవసరం లేదు మీ ఫ్యూచర్ గురించి వెంటనే మీకైతే జాబ్ దొరుకుతుంది గ్రాడ్యుయేషన్ అయ్యాక సో ఈ స్టార్టింగ్ సాలరీ కూడా 15K నుంచి 20K వరకు ఉంటుంది ఈ 5 కోర్సెస్ గురించి కూడా సో నెక్స్ట్ బీఎస్సీ అనస్థీసియా టెక్నాలజీ సో టెక్నాలజీ కూడా హ్యూజ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి గ్రాడ్యుయేషన్ అయిపోయాక ఈ కోర్స్ డ్యూరేషన్ కూడా 3 ఇయర్స్ అనమాట సో 3 ఇయర్స్ అయిపోయిన తర్వాత దీని స్టార్టింగ్ సాలరీ కూడా 15K నుంచి 20K వరకు ఉంటుంది సో అట్లా పెరుగుతూనే ఉంటుంది మీకు ప్రైవేట్ హాస్పిటల్స్లో కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ బీఎస్సీ పర్ఫ్యూషన్ టెక్నాలజీ సో ఇది కూడా స్టార్టింగ్ సాలరీ 15K నుంచి 20K వరకు ఉంటుంది గవర్నమెంట్ హాస్పిటల్లో చేయొచ్చు ప్రైవేట్ హాస్పిటల్స్లోనూ కూడా చేయొచ్చు అనమాట సో మీకైతే హ్యూజ్ ఆపర్చునిటీస్ ఉంటాయి నెక్స్ట్ బీఎస్సీ ఆప్టోమెట్రీ అనమాట ఇది కూడా 3 ఇయర్స్ కోర్స్ డ్యూరేషన్ 4 ఇయర్స్ కోర్స్ డ్యూరేషన్ బీఎస్సీ ఆప్టోమెట్రీ సో స్టార్టింగ్ సాలరీ కూడా 15K నుంచి 20K వరకు ఉంటుంది సో ఇది కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్లో చేయొచ్చు ప్రైవేట్ హాస్పిటల్స్లో చేయొచ్చు లేకపోతే మీరు ఓన్గా ఆప్టికల్ షాప్ కూడా పెట్టుకోవచ్చు సో ఈ 5 కోర్సెస్ గురించి అయితే సాలరీ చెప్పేశాను సో కోర్స్ డ్యూరేషన్స్ చెప్పేశాను సో కాలేజెస్ కూడా మీకు కావాలంటే నెక్స్ట్ వీడియోలో చేస్తాను సో దట్ మీకైతే హెల్ప్ అవుతుంది సో పారామెడికల్ కోర్సెస్ అయితే 10 ఉన్నాయి గవర్నమెంట్ వాళ్ళు ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంది నేనైతే 5 కోర్సెస్ గురించి చెప్పాను మిగతా 5 కోర్సెస్ గురించి కూడా ఇప్పుడు మీకోసం చూపిస్తాను సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ ప్యాషన్ ఫిజియో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ సో దట్ ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకైతే వెంటనే ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కాబట్టి వెంటనే మీకు తెలుస్తుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ ప్యాషన్ ఫిజియో సైనింగ్ ఆఫ్ రాహుల్ బాబాయ్.